అమ్మ ఎంత ఉంటదమ్మా మీ ఏజ్ నాకు సిక్స్టీ సెవెన్ నిజమేనమ్మా ఇంత గ్లామరస్ గా ఎందుకు నీకు మీరు అలా కనబడుతున్నారు కదా ఏం లేదు ఒకటే లెక్క చాలా మహత్తరమైన రంభాన్ని తీసుకొచ్చి పెట్టిన వాడి నచ్చపోతే వాడికి నచ్చితే మురికిగా ఉన్న దాన్ని పెట్టినా నల్లగా ఉన్నా కూడా కడగా ఉందండి అంటాడు నువ్వు కావాలంటే విను ఇక పైన ఒక్కదాని అభిప్రాయం కాదు మా అమ్మకి క్రెడిట్ అంతా ఉన్నారమ్మా లేరు రా ఇప్పుడే ఒక పది నెలలు అయింది ఆవిడ వెళ్ళిపోయారు ఫాదర్ అమ్మా మా ఫాదర్ అంతకు ముందే వెళ్ళిపోయారు నాకు మా అమ్మతోనే ఎక్కువ అటాచ్మెంట్ అవునా మా అమ్మ నాలో ఏదైనా ఒక రహస్యం ఉన్నా ఒక పారేసుకునేది ఉన్నా ఒక తిట్టుకునేది ఉన్నా అన్ని మా అమ్మ మా అమ్మ తర్వాతే ప్రపంచం ఇంక ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి ఒక మహానుభావుడు దొరికాడు నాకు ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఇప్పుడు మాట మాటకి అవసరపడుతున్నాడు ఆ మహానుభావుడు లాస్ట్ లో అడుగు ఎవరని ఫైనాన్స్ విషయాలంతా ఏం మాట్లాడను బానే ఉంది కదా అదే తర్వాత నువ్వు తిట్టావు అనుకో ఇది మాత్రం చెప్తా వెళ్ళి షేర్ చేసేసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళకి చెప్పాలి సరే ఇంకెవరికి చెప్పినా ఎందుకు నిన్న అలా అన్నారా అదే ఎక్కిచ్చేస్తారు మనకి ఈ మహానుభావుడు అయితే ఏం చెప్పడు ఓ వింటాడు అందుకనే అక్కడ చెప్పుకుంటా ఒక మహానుభావుడు మా అమ్మ తర్వాత అమ్మ తర్వాత ముందు మా అమ్మ ఈ మహానుభావుడే ముందు ఉండి ఉంటాడు నాకు నేను మీకు అర్థం చేసుకోవడానికి టైం పట్టిందేమో చాలా టైం అదే బాగుంది జీవితం బాగాలేదని చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే నేను థర్టీన్ ఇయర్స్ ఏజ్ లో ఇండస్ట్రీ మేకప్ వేసుకున్నాను ఆ మేకప్ ఏ టైమ్ లో ఎవరు బొట్టు పెట్టారు అది గుర్తులేదు కానీ నాకు అప్పటి నుంచి నా జీవితం బాగుంది గ్రేట్ అమ్మా చాలా చాలా బాగుంది ఏదో ఒకటి రెండు మూడు లోపాలు ఉంటాయి కానీ అందరికీ ఉంటాయి సరి చేసుకోవాలి కదమ్మా సరి చేసుకోవాలి కోపతాపాలు ఉంటాయి అలగడాలు ఉంటాయి పారేసుకోవడాలు ఉంటాయి తర్వాత ఒక్కటి మాత్రం లేదు బోల్డ్ అంతా ఆశపడ్డా మాత్రం లేదు పెట్టుకోలే నేను ఎప్పుడు నా కష్టానికి నువ్వు అద్రూపాయి చేతిలో పెడితే అదే హ్యాపీ వెళ్ళిపోతాను నేను ఇంకో పావలా ఇవ్వచ్చు కదా అని అడగడం అడుక్కున్నట్టు ఉంటుందని నేను అడగను ఎక్కువ రోజులు పని చేసినా కూడా అడగను నేను అప్పుడు ఎక్కువ రోజులు పనులు ఉండేవి ఏ ఆర్టిస్ట్లు అన్నా రాలేదు షెడ్యూల్ పోస్ట్ పోన్ అయితే అట్లా అంత తక్కువ డబ్బులే వాళ్ళు ఇచ్చేది నేను వెళ్ళింది కొత్త ఎవరు ఏదైనా ఒకటి ఉద్యోగం పరిచయం బాగా దాకా ఏం అడగలేం ఓకే ఫస్ట్ సాలరీ కంటే ఒక ఐదు వందలు వేసి ఇస్తాడు కానీ అవతల వాడు ఐదు వేలు వేసి కరెక్ట్ అలా జాబ్ క్రిటికలే బట్ నిలబెట్టాడు దేవుడు మా అమ్మ దేవుడు లవ్ మ్యారేజ్ అమ్మ మీది లవ్ కాదు కాదని కాదు నేను అనుకున్నా మా వాళ్ళు చేశారు ఈయన చేసుకుంటే బాగుంటుంది అనుకున్నా మీరు అంటే ఆ వే ఆఫ్ మాటలు నచ్చాయి నాకు కానీ నాకు పెద్ద బాధరబంది ఉండకూడదు నేను ముందు చెప్తున్నా కదా వేసుకున్న మేకప్ ఒకటే ప్రేమ నాకు తతిమాయన్ని డ్యూటీ పెళ్లి కూడా డ్యూటీ పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు ఆ పాప ఆడే పెళ్ళి పెటాకులు లేదు అంటారు మాట రాకూడదు అందుకు రాకూడదు సరే ఏదో ఒక చిన్న పిల్ల పిల్లలు వెళ్ళాలి అది పర్వాలేదు ఎవరో బిడ్డని తెచ్చి పెంచితేనేమో అదేమో లేదు లేదు నాకు పిల్లలు సరే అది సర్లే ఒక బిడ్డ మనకు తోడు మాటకి మంచి ఏం లేదు కడుపులో ఉండే కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా కూడా ఆర్టిస్టులకి కడుపులో కష్టం చెప్పుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్టిస్టులు ఎప్పుడూ ఆశించరు అదైతే వాస్తవం ఎందుకంటే నేను చాలా చిన్న వయసు అంటే చాలా ఐదేళ్ళని చెప్పను పదమూడేళ్ళకు వచ్చేసిన మూలాన నాకు ఇండస్ట్రీ మేకప్ నా నటన ఈ మూడు ఒకటే ప్రాణం దీని తర్వాత ఎవరైనా అవే జీవితం ఇంకా అదే జీవితం అదే బాగుంటుంది ఒక మనసు బాగాలేదనుకో వాళ్ళు షూటింగ్ అని పిలిస్తే ఆ బాగోని మనసుని అక్కడ పారేస్తాం షూటింగ్ చేస్తే వెళ్ళిపోయింది ఈ రోజు వర్క్ చేసింది వాళ్ళు వచ్చారు ఆ అమ్మాయి బాగుంది అబ్బాయి బాగున్నాడు డైరెక్టర్ బాగా చెప్పాడు మంచి సీన్ చేసింది ఇది రెండు రోజులు ఉంటది ఏదైనా ఒక టూ డేస్ ఉంటది మత్తు అది అందులో ఇండస్ట్రీలోకి ఒకసారి వచ్చాక అసలు వెనకే వెళ్ళలేరు ఎవరైనా ఎవరైనా కూడా వెళ్ళినా కూడా వాళ్ళ మనసు ఇటే పీకుతుంది కావాలంటే నువ్వు ఎవరినన్నా ఫేడ్ అవుట్ అమ్మ ఈసారి ఈసారి అడుగు ఖచ్చితంగా మనసు గుంజుతా ఉంటది మన ఇండస్ట్రీలో మన అంటే నిన్ను లేదో నాకు తెలియదు మా ఇండస్ట్రీలో మంచి చెడు ఉన్నాయి చెడుని నేను పెద్ద పట్టించుకోను మంచి మాత్రం బీరువాలో పెడతా బానే ఉంది నేను వచ్చిన టైం మంచిది అమ్మాయి పెద్ద స్వార్థపరులు లేరు ఇంత ప్రపంచంలో తిరిగిన వాళ్ళు లేరు నేను వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ మహానటులు కదా అందుకని ఆ మహానటుల మధ్యలో నేనేదో అలా వానపాంలాగా తిరిగేసి వాళ్ళ పేరును కూడా నా నీతి మీద వేసేసుకుని వాళ్ళ గొప్పతనాన్ని ఇప్పుడు ఒక రంగారావు గారి దగ్గర పని చేయలేదు కానీ గుమ్మడి గారితో పనిచేసాం ఆయనలో ఉండే గొప్పతనం కొంచెం మన మీద నీడబడుద్దిగా ఖచ్చితంగా అందరూ మంచి నటులతో పనిచేశారు బట్ ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి మంచి నటులని చెప్పారు కానీ పెడతారేమో ఈ పిల్లలు అదే కదమ్మా ఇద్దరిని మంచి అని చెప్పను కానీ మంచి పిల్లలు ఐదారేళ్ళేగా ఉంటున్నారు వాళ్ళందరూ నలభై యాభై ఏళ్ళు ఉన్నారు కదా అందుకని వాళ్ళ మంచి నటులు మంచి నటులు అంటాం మనం ఐదారు ఏళ్ళు పదేళ్ళు ఉంటే మర్చిపోతాం ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా మంచివాళ్ళే పలకరింపుకు మంచివాళ్ళు మన ఆబ్లిగేషన్ కాదు కాబట్టి మనం మన నుంచి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు వాళ్ళ నుంచి మనకు కూడా ఏం ఇబ్బంది ఉండదు వాళ్ళే నాకు డైలాగ్ నేర్పక్కర్లా చెప్ప మాకమ్మ అంటారు చెప్పను ఎక్స్ప్రెషన్ ఇవ్వ మాకమ్మంటారు ఇవ్వను నాకు నష్టం ఏముంది ఇప్పుడు నటన కొత్తగా అంటే ఇప్పుడు ఈ వయసులో నేర్చుకోగలవా అని ఆలోచిస్తాం కానీ నీకు వచ్చింది చేయి మాకమ్మ నువ్వు ఊరికే నిలబడి చాలు మూతి కదిలితే చాలు అంటే అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా మంచివాళ్ళు అప్పుడు అంటే అమ్మా మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి కదా ఇప్పుడు టెక్నికల్ గా కొంచెం డెవలప్ అయిన పిల్లలు వీళ్ళందరూ లేకపోతే అప్పటి నుంచి ఉంది కదా ఈవిడ పెద్ద ఆవిడ ఎందుకు లేవు అనుకుని మర్యాద ఇస్తున్నారు ఏదన్నా అవనై అదేలే కారణం ఏదైతే నన్ను బాగా చూస్తారు బాగా పలకరిస్తారు పైసలు కూడా బాగానే ఇస్తారు తర్వాత నేను కూడా వెళ్ళి టైం అయింది టైం అయింది అన్న అలవాటు ముందు నుంచి లేదు అది పాత వాళ్ళు నేర్పింది ఇక నేను వెళ్ళిపోవచ్చా అని అడగకూడదని నేర్పారు అందుకని నా వేషం అయిపోయిందా అని నేను ఎప్పుడు అడగను వాళ్ళు అమ్మా ఇంక మీరు వెళ్ళొచ్చు అంటే బయలుదేరేస్తాం అంత కంఫర్ట్ జోన్ మీరు వాళ్ళకి ఇచ్చేసారు అందుకే కాదు అది అది మన వృత్తి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం గొడవలు పట్టం తప్పితే డబ్బులు లెక్క పెట్టుకోవడం గొడవలు పట్టం తప్పితే ఎందుకమ్మా గొడవ ఏదో ఒకటి ఏదో అడుగుతారు ఆ ఇప్పుడు నీ కోసమైన పని చేసి వచ్చిందంట ఆ మంటలో ఆ మంటలో పని చేసి వచ్చింది మంటలు ఏదో కాళ్ళ నొప్పులో కళ్ళు నొప్పులో తలకాయ నొప్పు మెడ నొప్పు మేకప్ వేసుకుంటే అటా కూర్చుని ఉండటమే ఇవన్నీ నొప్పులు వస్తాయి ఈ నొప్పుల మీద ఇంటికి వెళ్తే గొడవ గొడవని వెళ్ళకపోవడం కాదు వాళ్ళు వెళ్ళిపో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నా కాదు చేయి చాపి వాళ్ళమ్మ మీరు ఇంక వెళ్ళొచ్చు అంటే మేలుదేరేస్తారు ఏడు వందల ఎనిమిది వందల మూవీస్ లో యాక్ట్ చేసిన కదా మీకు బాగా నచ్చిన మూవీ ఏదమ్మా మీరు యాక్ట్ చేసి బాగా నచ్చిందని ఏం చెప్పలేనమ్మా నాకు అన్ని నచ్చుతాయి అవునా మన భోజనానికి అన్ని పెట్టుకుంటే బాగోలేదని బాగున్నదంటో కలిపి ఉంది అన్నట్టు ఏదైనా ఒకటి ఎవరో బాగుండకపోవచ్చు కానీ బట్ మంచి వేషం కాదు నన్ను అసలు పిలవర్రా ఓకే అమ్మా అది మంచి వేషం కాదంటే నన్ను పిలవరు తర్వాత ఒక ఒక్కరోజైనా కూడా మీరే కావాలన్నారమ్మా అంటే నేను రోజే కదా అని నేను చేయకుండా అవతల నాకంటే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ నా ఆర్టిస్ట్ పెద్దగా మదర వేసుకుంటున్నా కూడా ఆవిడ నాకు కనపడదు నా పిలిచిన రోజు నాకు కనపడుద్ది పని చేస్తా వచ్చేస్తా ఎందుకండి ఇలా వేశారు అని డిసప్పాయింట్ చేస్తారు చూసినాడు ఎందుకండి ఇలా వేశారని నేను ఆ ప్రొడ్యూసరు పెద్ద ఫ్యాషన్ రాసుకుని వేయడానికి ఎవరో ప్రొడ్యూ ఎవరో డైరెక్టర్ పిలిచిందే గొప్ప విషయం కదా అన్నీ గుర్తు పెట్టుకుని పిలిచారంటేనే గొప్ప అందుకని ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది మనం తీసుకునే పైసాకి న్యాయం చేసామని మన అంతరాత్మ మనకి చెప్పాలి ఇది నా పాయింట్ ఇంతకంటే ఏం లేదు ఎన్ని నాటకాలు వేసుంటారమ్మా వేసా ఒక ఏడెనిమిదేళ్ళు సినిమాల్లో చేస్తా కూడా నాటకాలు వేశాను నేను అవునా టైం సరిపోతుంది ఆ బిజీగా బిజీ అయ్యేంత వరకు రామానాయుడు గారు ముందడుగు చేసే వరకు కొంచెం ఖాళీలు ఉన్నాయి ముందడుగు దగ్గర నుంచి కొంచెం బిజీ తర్వాత నాటకాల వాళ్ళు కూడా పిలవల ఎందుకంటే మళ్ళీ పెద్ద టికెట్ ఇవ్వాలి మామూలు జనరల్ బోగిల్లో రారు బస ఎక్కరు అవి ఏం పిలుస్తానులే అని ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ నాటకాలు వేసాడు వాళ్ళ శాలరీలోంచి డబ్బులు వేసుకుని నాటకం చేస్తారు అది కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు నాకు కూడా తీరు పడలేదు తర్వాత సినిమాలు కూడా బాగా బిజీ ఉంది అప్పుడు నేను ఏదైనా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటే మన పర్సనల్ పనులు ఏమన్నా ఉంటాయి అవి చూసుకోవాలి అందుకని అప్పుడు బిజీ ఇప్పుడు కూడా వాళ్ళెక్కలో బిజీనే ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏదో బామ్మ ఏదో మా అమ్మ ఏదో అది ఏదో ఇదే డిఫరెంట్ డిఫరెంట్ గా అప్పుడు ఒక మదరు డిగ్నిఫైడ్ మదర్ డిగ్నిఫైడ్ మదర్ ఇప్పుడు ఈ పొరికి బామ్మ ఎవరో ఒకళ్ళని ఆట పట్టించేది ఎవరో ఒకదో ఒకటి ఇది కూడా బాగుంది లో నిజంగా కూడా రాజాది గ్రేట్ రాజాది గ్రేట్ అసలు బోయ్పాటి సీన్ గారు బన్నీతో సినిమా అది కూడా ఒక ఒక నవ్వుకునే బామ్మే అక్కడి నుంచి ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు దాని తర్వాత ఈ రాజాది గ్రేట్ రాజాది గ్రేట్ నుంచి అన్ని మంచి వేషాలు రాజాది గ్రేట్ అయితే అల్టిమేట్ ఉంటదమ్మా బుక్ ఉక్కు చదివేసుకోవడం వచ్చేసి సెకండ్ వరల్డ్ వారు ఎప్పుడు ప్రసాద్ పిలవడం చెప్పలేదని చెప్పి ఫ్యాట్ ఫ్యాట్ మన కొట్టడం బాగుంది అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి వాళ్ళే బానే ఉంటున్నాయి వేషాలు నాకు ఓ పదమూడేళ్ల వయసుకు నేను రంగస్థలానికి వస్తే అక్కడి నుంచి వేసుకుంటూ వెళ్ళిన ప్రతి మెట్టు బాగుంది తర్వాత కంఫర్ట్ గా పైకి వెళ్ళాను అక్కడి నుంచి అట్టా దిగుతూ దిగుతూ అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి ఒక ఏడాది ఉంటాయి ఒక ఏడాది ఉండవు ఒక నెలలో ఉంటాయి ఒక నెలలో ఉండవు అందుకని ఈ ఉండని నెలను కూడా నా సొంత పనులకు ఉపయోగించుకుంటారు కాబట్టి బిజీ